మంత్రి గుమ్మనూరు జైరామ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమేనా తెలుగుదేశం పెద్దలతో చర్చలు ఒక కొలికొచ్చినట్టేనా అనంతపురం జిల్లా గుంతకల్లు సీటు గుమ్మనూరుకే దగ్గరుందా ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది రాజకీయ భవితవ్యంపై మంత్రి గుమ్మనూరు జైరామ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఆలూరు నుంచి తప్పించి విరుపాక్షిని ఇన్ఛార్జిగా నియమించడంతో వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు గుమ్మనూరు జైరామ్ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు చివరికి రాప్తాడులో సిద్దం సభకు హాజరు కాలేదు టీడీపీలు చేరేందుకు జయరాం చేసిన ప్రయత్నాలు మొదట ఫలించకపోయినా కర్ణాటక మంత్రులు కీలక నేతల జోక్యంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం ఈ నెల ఇరవై మూడున పసుపు కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది వైసీపీలో కొందరిని ఓడించేందుకు గుమ్మనూరు జయరాం పట్టుదలగా ఉన్నారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు ఆలూరు ఇన్చార్జ్ విరుపాక్షి కారణంగా సీటు రాలేదని అలాగే సాయి ప్రసాద్ రెడ్డి బాలనాగిరెడ్డి సోదరులతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిని ఓడిస్తామని జయరాం వర్గీయులు పంతం పట్టారు ఆలూరు మంత్రాలయం గుంతకల్లు నియోజకవర్గాల్లో వాల్మీకులు అధిక సంఖ్యలో ఉన్నారు దీంతో తన కులాన్ని ప్రభావితం చేసి వారిని ఓడించాలి అనే పట్టుదలతో గుమ్మనూరు జయరాం ఉన్నారని టాక్ ఇప్పటికే ప్రచార వాహనానికి ఉన్న వైసీపీ స్టిక్కర్లను కూడా తొలగించారు ఇదిలా ఉంటే గుమ్మనూరు జైరామ్ను టీడీపీలో ఇలా చేర్చుకుంటారని ఆ పార్టీలో ఒక వర్గం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం చంద్రబాబు లోకేష్ వైసీపీలో చేరితే ఒకరికి ఎమ్మెల్సీ మరొకరికి వార్డు మెంబర్ పదవి ఇస్తారంటూ కమెంట్లు చేసిన జయరాం ఇప్పుడు టీడీపీ టికెట్ అడుక్కుంటున్నారంటూ తెలుగు తమ్ముళ్లు అవహేళన చేస్తున్నారు